దుబ్బాకలో ఏం రిజల్ట్ వస్తుంది, ఎలాంటి ఫలితం వస్తుంది, మా పార్టీ గెలిస్తే బాగుండు, వీళ్ళ అహంకారాన్ని అణచివేస్తే బాగుండు అని ప్రతి ఒక్క కార్యకర్త దుబ్బాక ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు అక్కడికి వచ్చి ప్రతి గ్రామంలో ఉండి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో పాటు గ్రామ గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి అక్కడ దుబ్బాకలో గెలుపు కోసం ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నం ఈరోజు ఫలించింది. ప్రతి ఒక్కరి కూడా బీజేపీ కార్యకర్తలకే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంతోన ఈ ప్రభుత్వం పైన విసుగు చెందినటువంటి నియంత పోకడకు పాలనకు ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ గ్రామాన పండుగ చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు కూడా, టిఆర్ఎస్ సొంత వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా బీజేపీ గెలుపు పైన పండుగ చేసుకున్నటువంటి పండుగ ఉందని చెప్పినట్టు లక్ష్మణ్ అన్న చెప్పిండు. ఇంతకుముందు గతంలో అన్ని పార్టీలను గెలిపించింది మనం తప్ప, మన పార్టీకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇవ్వలేదు, జిహెచ్ఎంసీలో అధికారాన్ని ఇవ్వలేదు. మరి ఈరోజు ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని మాసాలకే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాలు ఇక్కడ నుంచి గెలిపించి నరేంద్ర మోడీ గారికి అంత తెలంగాణ నుంచి బహుమతికి ఇచ్చారు. 303 స్థానాల్లో మన తెలంగాణ నుంచి 4 స్థానాలు ఉంది, 300 సంఖ్యను దాటించినాయి. ఎన్నికల్లో మన తెలంగాణ నుంచి దుబ్బాకను బహుమతిగా ఇచ్చినామంటే దుబ్బాక ఇక తెలంగాణలో మరి అధికార పార్టీని ఎదుర్కొంటామా? ఉప ఎన్నిక, అది ఉప ఎన్నిక. ఈ అధికార పార్టీ యొక్క అరాచకాలు గాని అధికార దుర్వినియోగం గాని ఏ విధంగా అక్కడ భయపడడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ ఉప ఎన్నికలో ఎన్ని రకాలుగా మన అభ్యర్థి పైన గాని వాళ్ళ ఇంటి మీద సోదాలు చేయించి డబ్బులు పెట్టించి కేసులు పెట్టించి పలకరించనికపోతే మన అధ్యక్షుని పైన కూడా వాళ్ళు చేసినటువంటి అవమానకరమైనటువంటి ప్రవర్తన గాని ఇవన్నీ కూడా ప్రజలు, రాష్ట్ర ప్రజలే కాదు దుబ్బాక ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం అహంకారాన్ని దింపాల్సినటువంటి సమయం వచ్చిందనేటటువంటి లక్ష్యంతోనే దుబ్బాకలో రిజల్ట్ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలంతా మీ వైపే చూస్తున్నారు, దుబ్బాక వైపే చూస్తున్నారు. ఒక దుబ్బాకలో గెలిచేటటువంటి గెలుపు చరిత్రాత్మకంగా దుబ్బాక మిగిలిపోదు. నెత్తికెక్కినటువంటి కళ్ళు కిందికి దిగొస్తాయి. మీరు ఒక చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని అందరూ కూడా పెద్ద ఎత్తున కోరినటువంటి ప్రజలందరి యొక్క కోరికను, కార్యకర్తలందరి కోరికను వాళ్ళు నిజం చేసి ఈరోజు తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం, ఎస్ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి సందేశాన్ని ఇచ్చినటువంటి దుబ్బాక ప్రజల తీర్పును స్ఫూర్తిగా తీసుకునే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం అంతే వచ్చిన కార్యకర్తలంతా కదం దోకాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంతమంది పెద్దలు మాట్లాడినట్టు దుబ్బాక దానికి శ్రీకారం చుడితే 2022 ఎన్నికలు వచ్చినా 23 ఎన్నికలు వచ్చినా పార్లమెంటు అసెంబ్లీ కలిసి వచ్చినా విడిగా వచ్చినా దుబ్బాకలో గెలుపు 2023 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చడానికి శ్రీకారం చుడితే, బీజేపీని అధికారంలో రావాలని శ్రీకారం చుడితే జిహెచ్ఎంసీ ఎన్నికలు దాన్ని స్ఫూర్తిగా 100 స్థానాలకు పైన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం డివిజన్లో గెలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఆ స్ఫూర్తి అందరం కూడా కలందోకి ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇంటింటికి మన ఇంటింటికి దుబ్బాకలో ఇంటింటికి ప్రచారం చేశారు. మన కార్యకర్తలు గాని ఉన్నటువంటి పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకున్నటువంటి పెద్ద నాయకులు గాని ఇంటింటికి ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని అడుక్కొని దండం పెట్టి అమ్మా ఓటేయండి, తెలంగాణని కాపాడుకుందాం మీరు ఓటేయండి, తెలంగాణను రక్షించుకుందాం మీరు ఓటేయండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి అడుక్కొని ఓటు సంపాదించేటువంటి వైనాన్ని హైదరాబాద్ లో మన కార్యకర్తలు అందరూ కూడా స్ఫూర్తిగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను పూర్తిగా బీజేపీకి 100 స్థానాలకు పైన మనం డివిజన్లను కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా ఈరోజు అక్కడ చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, కాశ్మీర్ బార్డర్లో ఏ విధంగా అయితే మన సైనికులు పోరాటం చేస్తున్నారో మన దేశం కోసం, మన తెలంగాణ రక్షించుకోవడం కోసం, మన హైదరాబాద్ లో మార్పు కోసం, హైదరాబాద్ నగరానికి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కేంద్ర ముఖ్యమంత్రి హామీలను మోసం చేసిన తీరు కోసం ప్రజలందరినీ కూడా ఏకం చేసి
హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ జెండా మేయర్ సీట్ పైన ఎగరాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. కడుంబికి కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఇంకా వాళ్ళని అనవసర టైం చాలా ఉంది. ఎన్నికల వరకు రోజు 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 కూడా ఏకేజీ బీకేజీ మస్తుంది. వాళ్ళు చేసినటువంటి చాసలకు వాళ్ళు చేసిన మోసాలకు వాళ్ళు చేసినటువంటి ద్రోహాలకు మనం బీ వాళ్ళని ఏ కాదు బీ కాదు చాలా ఉన్నాయి. ఇంకా బీ కాదు మొద్దుకుమల్లి నరసింహకి ఇస్తే వాళ్ళని మొత్తం అక్కడ ఇప్పి పెట్టేస్తాడు. మొత్తం అయిపోతుంది వాళ్ళ పని. ఇంకేముండదు ఎందుకంటే మొత్తం మంచి అనుభవం ఉంది. ఎందుకంటే వాళ్ళు దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు పక్క పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ గురించి అన్ని తెలుసు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా వర్షాలు పడితే పెద్ద భారీ వర్షాలు పడితే నగరం సముద్రం అవుతుంది కార్లు పడవలవుతాయి అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పి మరి 4.5 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ లో ఏమైంది పరిస్థితి? గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో ఎన్ని కాలనీలు ముంపు గురైనాయి. ఎన్ని కాలనీలు ఎన్ని రోజులు కూడా ఇళ్లలో నీళ్లతో ఉన్నారు. ఒకనాడైనా ముఖ్యమంత్రి వాళ్ళని పలకరించిండా? ఒకనైనా పరామర్శించిండా? అయ్యా ఏంది మీ కష్టం అని అడిగిండా? ఎవరి దగ్గరకైనా ఒక్క దగ్గరకైనా పోయిండా? రైతులు వర్షాలు పడి పంటలు నష్టపోతే ఆయన చెప్పిన పంటలు వేసుకొని ఈరోజు రైతులు ఏడుస్తూ ఉంటే ఏ ఒక్క రైతులన్నా పోయి పలకరించిండా? కానీ దుబ్బాక ఎలక్షన్ అయితే దుబ్బాక ఎలక్షన్ కి రానికి ముఖం లేక వాళ్ళకి జవాబు చెప్పుకోలేక పక్కన జనగాంలో పాలకుర్తిలో మీటింగ్ పెట్టి దుబ్బాక ఎన్నికల గురించి మాట్లాడతాడు. ఎందుకంటే పాపం దుబ్బాకకు వచ్చి మీటింగ్ పెట్టి మన ఓడిపోతే ముఖ్యమంత్రి పోయినా ఓడిపోయినట్టరని. అయా నువ్వు ఓడిపోయినట్లే, అది సొంతం దుబ్బాక అంటే మీ నియోజకవర్గం లాంటిదే. నీ జిల్లాలో నీ పక్క నియోజకవర్గం. సో నీ ఓటమి దుబ్బాక నుంచే ప్రారంభమైంది. టిఆర్ఎస్ ఓటమి దుబ్బాక నుంచే ప్రారంభమైంది. మరి జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 అడుగులు మనం ముందుకు పోవాలే గాని వెనక్కి పోవడానికి తగ్గడానికి వీల్లేదు. మన హైదరాబాద్ ని ఈ తెలంగాణని రక్షించుకోవాలంటే ఈ దుర్మార్గుల పాలన అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాలన అంతం చేయాలంటే ఇది జస్ట్ శ్రీకారం దుబ్బాక చుడితే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలో 2023లో ఏం జరగబోతున్నాయో వాటికి సాక్ష్యంగా నిలవాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా.